పదికి పది స్థానాల అభ్యర్థుల్ని ప్రకటించి మా ఎజెండా తోడొచ్చి పదికి పది స్థానాలు గెలుస్తాం. తండ్రి వెంకట వీరయ్య గారు, మీకు ఉన్నటువంటి ఆస్తి ఎంత? 2009 లో మీరు మార్తి ఏజెంట్ల వచ్చిండ్రు సత్తుపల్లికి. ఇవాళ సత్తుపల్లికి వచ్చిన తర్వాత మీకున్న ఆస్తులు ఇక్కడ ఎంత? తల్లాడలో మీకున్న ఫార్మసీ కంపెనీ ఏంటిది? శ్రీకాకుళం, బళ్ళారి, రాయదుర్గం, యాదగిరి, కర్ణాటక యాదగిరిలో మీ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏంటి? అదేవిధంగా బెంగళూరులో, తర్వాత మద్రాసులో, హైదరాబాదులో మీ ఫార్మసీ కంపెనీలు ఎన్ని? అదేవిధంగా హైదరాబాదులో ప్రగతి భవన్ లాగా ఇంద్రభవను, మరి దసపల్ల హోటల్ పక్కన కట్టింది నిజం కాదా? మీకున్న ఆస్తులన్నీ వచ్చే ప్రెస్ మీట్ లో చంద్ర వెంకటయ్య గారి వీరయ్య గారి పుట్టు పూర్వత్రము కులమైంది, ఆయన ఆస్తి ఏంది మొత్తం వివరాలు పట్టుకుని వచ్చి మీకు మళ్ళొకసారి చెప్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్ర వెంకటయ్య వీరయ్య గారు, మీరు అనవసరంగా శ్రీనివాసరెడ్డి గారి యొక్క వ్యక్తిగతం మీద చెప్పక దాడి చేయకండి. మీ వ్యక్తిగతంగా మీద కూడా మీ వివరాలు కూడా మేము చెప్తాం. చంద్ర వెంకటయ్య వీరయ్య గారు సత్తుపల్లిలో 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉంటే ఇంకా 50 గ్రామాలలో ఎందుకు కరెంటు రోడ్లు లేవు? ఇంకా రోడ్లు లేని గ్రామాలు, కరెంటు లేని గ్రామాలు అక్కడ ఉన్నాయి. అదేవిధంగా నేను రోడ్లు వేసినా, నువ్వు నేను కరెంటు పెట్టించినా, ఇవన్నీ ఉత్త డ్రామాలు కాదు. నువ్వు తీసుకొచ్చినా ఒక కంపెనీ వివరాలు పేరు చెప్పాలి నాకు. నువ్వు ఏం తెచ్చినో చెప్పాలి. ముఖ్యమంత్రి గారు చెప్పి చేసిన మొత్తం కూడా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొచ్చి నేను తెచ్చినా, నేను ఇచ్చినా కాదు. మీరు స్పష్టంగా మీరు పార్టీలు మార్చే ఊసరి వెళ్ళి మీరు ఈ పార్టీలో ఉంటారన్న గ్యారంటీ కూడా ఏం లేదు. ఎందుకంటే వీరభద్రంగాను మోసం చేసిన నువ్వు, చంద్రబాబు నాయుడు గారు మోసం చేసిన నువ్వు, నువ్వు ఇవాళ పార్టీ మారిందే మంత్రి పదవి. ఆ మంత్రి పదవి రాలేదు, నీ మంత్రి పదవి ఆశ అనేది అట్లనే ఉండిపోద్ది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో నువ్వు గెలవవు. అదే దాంతో నీ మంత్రి పదవి ఆశ ఖచ్చితంగా దూరమైద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా తండ్ర వెంకటయ్య వీరయ్య గారు చేసే దంద ఒకటి, తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో లిక్కర్ దంద చేసేది ఈయనే. ఇక్కడ బ్యాచ్లందరినీ పెట్టుకొని ఆంధ్ర ప్రాంతానికి లిక్కర్ పంపించి అమ్ముకుంటాడు. అక్కడ ఇక్కడ రేట్ ఎక్కువ, ఆడ రేట్ తక్కువ. అదేవిధంగా జూదం, ఈయన బ్యాచే ఆడుద్ది జూదం మొత్తం కూడా ఆడ. అదేవిధంగా కోడి పందాలు, ఈయన బ్యాచే ఆడుద్ది. ఇప్పుడు కొత్తగా కొత్తోడ నుంచి సత్తుపల్లి వరకు ఒక రైల్వే ట్రాక్ ఇస్తున్నాడు. అక్కడ ఆ ట్రాక్ పనులలో ఉన్నటువంటి కుట్రాలకు సంబంధించిన కాంట్రాక్టర్ దగ్గర అడుగుతున్నాను డబ్బులేని. కోల్ మైన్, అక్కడ ఒకటి కోల్ మైన్ ఉంటుంది కదా, ట్రాన్స్పోర్షన్ ట్రాన్స్పోర్ట్లో మొత్తం ఈయన లారీలు పెట్టి, లారీలు కాకుండా మిగతా వాళ్ళు ఎవరన్నా లారీలు పెట్టుకుంటే వాళ్ళ దగ్గర ఇవాళ నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటా ఉన్నావు పర్సంటేజ్లు. We'll be right back.